కరోనా కరోనా ప్రపంచమంతా ఈ పేరుతోనే మారుమోగుతోంది మొన్న చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ నిన్న జపాన్ దక్షిణ కొరియా థాయిలాండ్కు విస్తరించింది అక్కడితో ఆగితేనా అమెరికాకు సైతం పాకింది కేసుల సంఖ్య మరణాల సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతూనే వస్తోంది ఎక్కడో విదేశాల్లో వైరస్ చక్కర్లు కొడుతుంటే మనకేం అనుకోవటానికి లేదు వైరస్కు సరిహద్దులంటూ ఏవీ లేవు చదువులు ఉద్యోగాలు వ్యాపారాల పేరుతో దేశ దేశాలు చుట్టి రావటం సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో ఇది ఏ క్షణంలోనైనా మన దేశంలోకి అడుగుపెట్టవచ్చు ప్రస్తుతానికి ఇది స్వల్ప స్థాయిలోనే ఉన్నా ఎప్పుడైనా మహమ్మారిగా పరిణమించే అవకాశం లేకపోలేదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు సాధారణంగా జంతువుల నుంచి జంతువులకు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఇది మనుషుల నుంచి మనుషులకు సోకేలా మారిపోవటం మరింత ఆందోళన కలిగిస్తుంది అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా అవసరం అసలు కరోనా అంటే ఏంటి ఈ కరోనా వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు కరోనా అంటే కిరీటం అని అర్థం దీని ఉపరితలాన కిరీటంలా పొడుచుకొచ్చే బుడిపల వంటి భాగాలు ఉంటాయి అందుకే ఈ కరోనా వైరస్ అనే పేరు వచ్చింది ఇది సాధారణంగా జంతువుల్లోనే ఉంటుంది జంతువుల్లోనే సమస్యలను సృష్టిస్తుంటుంది కారణం ఏంటో తెలియదు కానీ అప్పుడప్పుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది తాజాగా ఇది సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్ నుంచి మనుషులకు వ్యాపించటం గమనార్హం అలాగని మనుషుల నుంచి మనుషులకు వ్యాపించకూడదని ఏమీ లేదు మోర్స్ సార్స్ కారక కరోనా వైరస్లు ముందు జంతువుల నుంచి వ్యాపించిన అనంతరం మనుషుల నుంచి మనుషులకు సోకినవే కరోనా సైతం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్టు తాజాగా బయటపడింది గబ్బిలాలు పాముల్లోని కరోనా వైరస్ కలగలిసి కొత్త రూపం ధరించిందని భావిస్తున్నారు ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే రకంగానూ మారిపోయింది ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది తుంపర్ల ద్వారా వెలువడే వైరస్ కొద్ది దూరం అంటే మూడు అడుగుల వరకే వ్యాపిస్తుంది అంటే ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారికి సన్నిహితంగా మెలిగేవారికి అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది నోరు ముక్కు కళ్ళ వంటి అవయవాల పొరల మీదకి చేరుకొని ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది తుంపర్లు పడిన వస్తువులను ముట్టుకొని అవే చేతులతో నోరు ముక్కు కళ్ళను రుద్దుకున్న వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది ఇక ఈ కరోనా వైరస్ యొక్క లక్షణాలు వ్యాధికారక లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు ఎంత తీవ్రంగా పరిణమిస్తుంది దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేవి తెలియరావడం లేదు ప్రస్తుతానికైతే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నా ఇది వేగంగా విస్తరిస్తున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి కరోనా ఇన్ఫెక్షన్లోనూ ముందుగా మామూలు జలుబు లక్షణాలే కనిపిస్తాయి ప్రధాన లక్షణాలు ఏంటంటే ముక్కు కారటం తుమ్ములు జ్వరం ఒళ్ళు నొప్పులు గొంతు నొప్పి ఛాతిలో నొప్పి తలనొప్పి చలి గుండె వేగంగా కొట్టుకోవటం రెండు మూడు రోజుల తర్వాత పొడి దగ్గు రావడం స్వల్పంగా ఆయాసపడడం జీర్ణకోశ సమస్యలు విరేచనాలు మొదలైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి చాలా వరకు కరోనా ఇన్ఫెక్షన్ అంతగా హాని కలిగించేదేమీ కాదు సాధారణంగా జలుబు లక్షణాలు రెండు మూడు రోజులుండి తగ్గిపోతుంటాయి కొందరికి ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరుకుని శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినవచ్చు తీవ్ర న్యూమోనియా బ్రాంకైటిస్గా మారచ్చు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు వృద్ధులకు రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వేసుకునే వారికి సమస్య తీవ్రమయ్యే ముప్పు ఎక్కువ అప్పటికీ తగు చికిత్స అందకపోతే ప్రాణాపాయానికి దారితీయచ్చు ఒకప్పుడు సార్స్ రూపంలో విజృంభించిన కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారిలో ఫిఫ్టీన్ పర్సెంట్ మంది మృత్యువాత పడగా వీరిలో సగానికన్నా ఎక్కువ మంది అరవై ఏళ్ళు పైబడ్డవారే అలాగే మోర్స్ బారిన పడ్డ ప్రతి పది మందిలో నలుగురు చనిపోవటం గమనార్హం కాబట్టి వృద్ధులు పిల్లల విషయంలో మరింత అప్రమత్తత అవసరం సమస్య తీవ్రమైతే కిడ్నీ వైఫల్యం చివరికి ప్రాణాపాయము సంభవించవచ్చు ఇక ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే దీనికి ఎటువంటి మందులు లేదా ఎటువంటి చికిత్స ఉంటుందో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వైరస్కు టీకా ఏదీ లేదు నివారణ ఒక్కటే మార్గం అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిది వైరస్ వ్యాప్తిలో ఉన్న చైనా జపాన్ థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్ళి వచ్చిన వారిలో ఎవరికైనా జలుబు లక్షణాలు కనిపిస్తే తత్సారం చేయకుండా వైద్యులను సంప్రదించాలి వీరిని ప్రత్యేకంగా విడిగా ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కుకి నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవాలి జలుబు ఫ్లూ లక్షణాలు గలవారికి దూరంగా ఉండటం మేలు తరచూ చేతులను కడుక్కోవాలి ముఖ్యంగా దగ్గిన తర్వాత తుమ్మిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి జబ్బు పారిన పడ్డవారికి సేవలు చేశాక వంట వండడానికి ముందు వండేటప్పుడు వంట పూర్తయ్యాక భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి జనసమర్ద ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది అంటే జనం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లకు దూరంగా ఉండడం అనేది మంచిది చేతికి నోటికి ముక్కుకు రక్షణ లేకుండా అనవసరంగా జంతువులను తాకరాదు ఒకవేళ జంతువులను జంతువుల వ్యర్థాలను తాకితే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి మాంసాహారులైతే మాంసం గుడ్లు వంటివి బాగా ఉడికిన తర్వాతే తినాలి విన్నారు కదండి కాబట్టి ఈ వ్యాధి యొక్క లక్షణాలు తగ్గేంత వరకు కొన్ని రోజులకు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్